ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయినాయి. హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ 2% నుంచి 12% చేసేసారు. టోటల్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇచ్చేసారు. 2020-21లో 3,300 కోట్లు పడ్డది, అంటే కోవిడ్ లా 13,000 కోట్లు తగ్గింది. ఇప్పుడు లేటెస్ట్ వీళ్ళు ఫీజు తగ్గించినాక 181 కోట్లకు పడ్డది. అటు ఇంపోర్ట్ పాస్ ఫీ తగ్గించి ఇట్లా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి సుమారు 6,500 కోట్ల రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్ కి శటకోపం పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పాలసీ రూపకల్పనలో కల్వకుంట్ల కవిత గారు పెద్ద ఎత్తున ఇన్వాల్వ్మెంట్, డ్రాఫ్టింగ్ లో ఇన్వాల్వ్మెంట్, ఒక లాబీ, పెద్ద పెద్ద లిక్కర్ మాఫియాలతోటి చేతులు కలిపి ఈ మొత్తం ప్రక్రియలో పాలు పంచుకొని తెలంగాణ ఎట్లా దోసక తిన్నారు, ఇలా దేశం మీద పడి దోసక తిందామన్న తండ్రి బిడ్డల ఈ ప్రణాళిక ఇవాళ వీళ్ళని జడగెక్కింది. ఇక కల్వకుంట్ల కవిత గారికి ఏం ఇండైరెక్ట్, ఆమె ఏదో కడిగిన ముత్యం లెక్క మాట్లాడుతా ఉన్నది. అవినీతిలో పూర్తిగా కూరుకుపోయి మొత్తం బుడద పోసుకున్న మనిషి కల్వకుంట్ల కవిత. ఈమె బ్యూటీ పార్లర్ పేరేందండి? ఏదో ఉన్నది. ఆ బ్యూటీ పార్లర్ లో ఏదైతే నడుపుతా ఉంటుందో ఈమె, దాంట్లో అభిషేక్ అని పాటరో మరి డైరెక్టరు ఏదో ఉన్నట్టు. ఈమెకి సంబంధించిన కంపెనీలు ఏదైతే ఈ టోటల్ ఈ ఢిల్లీ ఆల్కహాల్ ఈ లిక్కర్ పాలసీ ద్వారా బెనిఫిట్ అయిన కంపెనీలలో డైరెక్టర్ అభిషేక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈమె బ్యూటీ పార్లర్ మంచి, ఆ వైన్ కంపెనీల దాంట్లో కూడా ఆయననే డైరెక్టర్. అందుకనే కొద్ది నెలల నుంచి మనిషి కనబడతలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బేనామీలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు ఆఫ్, దేశాలు రాష్ట్రాలు వదులుకొని పారిపోయి ఉన్నారు, ఎవరికి అందుబాటులో లేరు. కోట్లాది రూపాయలు మేడం గారు తీసుకొని ఈ పాలసీ ఇక్కడ మన దక్షిణాద ఉన్న తెలుగు వ్యాపారులు, తెలుగు ఇతర రాష్ట్రాలు, కర్ణాటక కానీ ఇతర రాష్ట్రాల వ్యాపారులు వాళ్ళందరితోటి నార్త్ లో బిజినెస్ స్లిప్ ఇచ్చి కోట్ల రూపాయలు వేసుకపోయి ఆమె సొంతంగా పార్ట్నర్షిప్ బేనామీ పేర్ల మీద పెట్టుకుని ఈ రకంగా మొత్తం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన మహిళ కేసీఆర్ బిడ్డే. మళ్ళా దీంట్లో పూర్తిగా కేసీఆర్ కి పూర్తి హస్తం ఉన్నది. ఆయనకి ఆయన నాలెడ్జ్లో ఉండే జరుగుతున్నది. ఈ మొత్తం కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తంగా చీడపురుగులుగా తయారయ్యారు. మళ్ళా దీనికి పంజాబ్ రైతుల పేరు, ఈయన ట్రిప్పుల కోసం ఏదో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానంటే ఈయన టెంట్ కడతారట. ఆ టెంట్ కట్టిండా లేదా కానీ ఆ టెంట్లో మాత్రం మందు ప్రవాహం కొనసాగుతూ ఉన్నది. లిక్కర్ ఫెడరల్ టెంటా మరి లిక్కర్ టెంటా అన్నది కల్వకుంట్ల కవిత చెప్పాలి. ఇక ఇవన్నీ అవుతుంటే మీడియా మిత్రులు నేను అడుగుతున్నా, కేటీఆర్ ఏమైనా మాట్లాడుతున్నాడా, ఏమన్నా స్టేట్మెంట్ గీట్మెంట్ ఏమైనా ఇచ్చిందా వాళ్ళ చెల్లెలను ఆదుకుంటానికి? సరే ఆ మిస్ ఆ సంగతి సరే, ఏను పోతా కుక్కలు మత్తు మరుగుతాయి కానీ అలా చెల్లె విషయం ఏం మాట్లాడతలేడు. ఎందుకు ఆడ ఫీనిక్స్ మీద దాడలేదు? ఆడ ఫీనిక్స్ మీద దాడులు అవుతున్నాయి, ఆయన బండారం ఆడ వెళ్తుంది, ఆడ బయట పడుతుంది ఎనీ మినిట్.
అయ్యా కొడుకు బిడ్డే అందరు కూడా పరిస్థితి ఇదే ఉన్నది, బిక్కు బిక్కుమని బతుకుతా ఉన్నది. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ కేటీఆర్ బాహర్ నే ఆ రా, क्योंकि उसका इन्वॉल्वमेंट फिनिक्स के साथ है, फिनिक्स पे रेड चल रहे हैं, उधर भी प्राइमा फेसी एविडेंस है, फिनिक्स से मुझे यह सुनाई दे रहा है कि जागृति जो कविता का एनजीओ है उसपे उसमें बहुत सारा फंडिंग गया हुआ है. इवे सद्दुल बतकम अंटदी सद्दुलेम मंद की इवेमो दुद्दुलु दुद्दुल इवे चवल की మొత్తం ఇది రాష్ట్ర మొత్తంలో ఇవాళ నడిపి ముఖ్యమంత్రి ఆయన కుటుంబం మొత్తం సిబిఐ ఈడి ఇన్కమ్ ట్యాక్స్ ఇరికి ఉన్నారు. వీళ్ళు ఈ రకంగా ఫ్రస్ట్రేషన్ లోకి వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ బండి సంజయ్ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద ఆయన పాదయాత్ర ఆపమని ఆయనని హౌస్ అరెస్టులు చేసి అరెస్టులు చేసి డీటైన్ చేసినట్టున్నారు. ఆయన పాదయాత్ర ఆపేయాలంట ఇదే రాచరికమా, ఇదేమన్నా డెమోక్రసీయా? తెలంగాణ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు, మతి కోల్పోయి అవినీతిల కూరుకుపోయి అవన్నీ బయటకు వస్తున్నాయని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద తీయటం ఇది చాలా దురదృష్టకరం. కల్వకుంట్ల కవిత గారు ఈ మొత్తం లిక్కర్ స్కామ్ లో ఆమె కూరుకుపోయింది కాబట్టి నాలుగు రోజులు ఎక్కువ కాలం కూడా పట్టదండి, సిబిఐ ఎన్క్వైరీలో నాలుగు కొంతకాలం వెయిట్ చేస్తే టోటల్ ఎవిడెన్స్ తోటి సిబిఐ రిపోర్ట్ లో కూడా ఆమె ముద్దాయిగా తేలుతుంది. ఈ ప్రైమా ఫసి ఉన్నందువల్ల ఆమె తక్షణమే రాజీనామా చేయాలి, వాళ్ళ తండ్రి కూడా ఎటువంటి మీటింగులు చేసి ఎక్కడైనా కూడా కొంచెం కూడా బయటకు వస్తే ఆయన కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అన్నారు. ఆయన పిల్లలందరూ కూడా ఇటువంటి కుంభకోణాలలో ఇరుకుపోయినప్పుడు దట్టు ఆయన నాలెడ్జ్ లో ఉంచి ఆయన కొనసాగడానికి సొమ్ము ప్రజల సొమ్ము దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది. బ్యూటీ పార్లర్ ప్రెస్ మీట్ కాదు కదండి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా మిత్రులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఇవ్వకుండా పారిపోతుంది. నిజామాబాద్ కూడా ఏ పని, నిజామాబాద్ మీడియా మిత్రులు ప్రశ్నలు అడగానే లేచి వెళ్ళిపోతుంది. మరి గమని ఇంట్లో సో ఐ కెనాట్ సే కితనే సీరియల్ బ్లాంక్ బ్లాస్ట్ హువే ఉస్కే ఉపర్ నజర్ రఖనా చాహియే. జబ్ ఉన్కే ప్రియమిత్ర జో పురానే మిత్ర కాంగ్రెస్ వాలే తే మేరీ జితి తక్ మెమరీ హై తక్రీబన్ 1100 లోగ్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ మే మర్ చుకే ఇస్ దేశ్ మే. इनोसेंट इंडियंस हैव डाइड. 2014 के बाद एक भी सीरियल बॉम्ब ब्लास्ट आज तक नहीं है. और अगर ओवैसी जी इस देश में आराम से पीसफुली हर स्टेट में जिधर भी इलेक्शन होता है वो वहां पर उनका पार्टी करता है, वह वहां पर चुनाव प्रचार करते हैं, वो सब इतना स्मूथली चल रहा है, इसका मतलब है मोदी जी की सरकार में लॉ एंड ऑर्डर परफेक्ट चल रहा है. अरे भाई हम यहाँ पे सरकार में नहीं है, उनके मित्र है सरकार में और सरकार वो खुद चला रहा है, वो वैसे खुद चला रहा है यहाँ का सरकार. और यहाँ का लॉ एंड ऑर्डर तो ऑलरेडी बिगड़ चुका है. आप लोग के चैनलों में देखा मैं ऑलमोस्ट 1 dozen रेप इंसिडेंट्स थे अप्रैल महीने से, ये साल में माइनर इंसिडेंट्स थे. हमारे ओवैसी के न जाने समधी होते या रिश्तेदार लगते हमारे यहाँ के होम मिनिस्टर डिप्टी सीएम साहब के फैमिली उसमें इन्वॉल्वमेंट था.
कहीं एमएलए के फैमिली से इन्वॉल्वमेंट है, उनके पार्टी का एमएलए का इन्वॉल्वमेंट है। यहां पे तो हमारा सरकार नहीं है ना भाई, यहां पे तो उनका सरकार है, ओवैसी का सरकार है। वो हमारे पे कैसे ब्लेम करेंगे कि हम बिगाड़ रहे हैं। वो स्टेट की जनता तय करेगी, ओवैसी होता कौन बोलने वाला। और एमपी साहब सी ऑन नुपुर शर्मा एक्शन वाज इनिशिएटेड और राजा सिंह एक्शन वाज इनिशिएटेड। सो ऑन द अदर हैंड द असोसिएटेड ओवैसी स्टेटिंग लाइक माय कलीग हैज जस्ट आस्क्ड अ क्वेश्चन दैट यू नो ही स्टेटिंग दैट इट हैज बिकम द ऑफिशियल पॉलिसी ऑफ द बीजेपी पार्टी टू मेक डेरोगेटरी स्टेटमेंट्स और ब्लास्फेमस स्टेटमेंट्स अगेंस्ट प्रॉफेट मोहम्मद। So what would you like to say? And also, MIM Party's MP, Imtiaz Jalil, has said that Nupur Sharma should be beheaded. And now MIM Corporate Muzaffar Khan has come out and said that Sarkar se juda hona chahiye. So how do you see these statements, slogans, and what would you like to say? I request Asaduddin Owaisi to advise his brother first, then advise the society. Let him advise his younger brother how to live in a civilized society and in a secular, then desh baad mein sunega, pehle aapke bhai ko suna dijiye. Dhanyawad. Bhagyanagar jilla upadhyakshulu Veerareddy garu gathamlo Nalgonda jilla BJP janasekaraga pani chesaru. Sri Dharmapura Arvind garu maatladutunnaru. మీడియా మిత్రులకి నమస్కారం. మన దగ్గర సామెత ఉన్నది, ఎవరు అత్త మీద కోపం దుత్త మీద తీసినట జరా సైలెంట్ ఉండనామా, సెట్ చేసుకున్నారా? ఓకే గుడ్. సో మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అవినీతిలో ఈ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కి సంబంధించిన బ్రదర్ అక్కడ వెనకాల రిపోర్టింగ్ పనిచేస్తారా? కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ. దేశంలో జరుగుతున్న అత్యంత పెద్ద పెద్ద అవినీతిలలో తెలంగాణ ముఖ్యమంత్రి హస్తం ఉండటం, ఆయన ఫ్రీక్వెంట్ గా పోయి పంజాబ్ లో పోయి నేనేదో రైతులకి 5 లక్షలు ఇస్తున్నా 10 లక్షలు ఇస్తున్నా అన్న పేరు మీద లిక్కర్ స్కామ్లలో ఇన్వాల్వ్ కావటం, ఢిల్లీలలో మీటింగ్లు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతోటి చేసి కేజ్రీవాల్ తోటి చేసి అదేదో బీఆర్ఎస్ పార్టీ నేషనల్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అనుకుంటా మాటల మీద హిడెన్ అజెండా ఏంటంటే వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, ప్రభుత్వాన్ని ముంచటాలు. ఈయనకి తెలంగాణ ఒకటే ముంచింది, సరిపోలేదు ఈయనకి. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టడంలో కూడా ఈయన హస్తం ఉన్నది. ఇవన్నీ కూడా దగ్గర ఉండి ఫ్లైట్లు బుక్ చేసుకుంటా, హోటళ్లలో రూములు బుక్ చేసుకుంటా, కేసీఆర్ మీటింగ్లన్నీ కోఆర్డినేట్ చేసుకుంటా ఈ అవినీతిల ఇన్వాల్వ్ అవుతున్నది కల్వకుంట్ల కవిత.